భద్రాద్రి పవర్ ప్లాంట్ మొదటి యూనిట్ పై రాత్రి పిడుగుపడడంతో ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా దగ్ధమైంది. రెండు ఫైర్ ఇంజిన్లతో భద్రాద్రి ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. విద్యుత్ ఉత్పత్తి జరగకుండా మొదటి యూనిట్ ఫైర్ షట్ డౌన్ చేశారు. 270 మెగావాట్ల విద్యుత్ మొదటి యూనిట్ ను నిలిపివేశారు. దీంతో మొదటి యూనిట్ లో 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఎందుకంటే ఈ లైట్నింగ్ యూనిట్ 1 ట్రాన్స్ఫార్మర్ బుషింగ్ మీద పట్టడం జరిగింది. దాంతో ఇమీడియట్గా ఫైర్ అయింది. ఆ ఫైరు మన ఫైర్ టెండర్స్ మన లోకల్ యాక్చువల్గా ఆటోమేటిక్ స్ప్రింక్లర్స్ ఉన్నాయి దానికి, ట్రాన్స్ఫార్మర్స్కి. అవి ఆటోలో వచ్చినాయి, ఆటో స్టార్ట్ అయినాయి. ఏమైందో మన ఫైర్ టెండర్స్, ఫైర్ టెండరింగ్ స్టాఫ్, ఇక్కడ లోకల్ మా ఇంజనీర్స్ అంతా కలిసి ఫైర్ గురించి చేశారు, ఫైర్ ఆపేశారు. బట్ ట్రాన్స్ఫార్మర్ పైన బుషింగ్లు రెండు ఫైర్ తోటి డ్యామేజ్ అయినాయి. ట్రాన్స్ఫార్మర్ ఎంతవరకు డ్యామేజ్ అయిందా లేదా అనేది మనం టెస్ట్ చేస్తే కానీ చెప్పలేము అది. సో దానివల్ల మనకి యూనిట్ బ్రేక్డౌన్ జరిగింది, ట్రిప్ అవడం జరిగింది. ఇది మనకి దురదృష్టకరమైన సంఘటన. త్వరలో యూనిట్ మళ్ళీ సర్వీస్లో తీసుకురావడానికి ట్రై చేస్తాం. ఆస్తి నష్టం అనేది టెస్ట్ చేస్తే కానీ మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. ట్రాన్స్ఫార్మర్ బాగానే ఉంటే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు. ఇన్ కేస్ ట్రాన్స్ఫార్మర్ ఏమైనా డ్యామేజ్ జరిగి ఉంటే ట్రాన్స్ఫార్మర్ కాస్ట్ ఉంటుంది అరౌండ్ 20 క్రోర్స్ దాకా ఉంటుంది. సో మనకి